హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ సునర్ ఇన్ క్రియేషన్స్. ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా హెల్దీ అయిన ఒక బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. అది ఏంటి అంటే జొన్న దోశ. జొన్నలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపించిపోతున్నానండి. మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో సేమ్ ప్రాసెస్తో పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 మిక్సింగ్ బౌల్స్ తీసుకోండి. ఒకదానిలో 1 కప్పు మినపప్పు వేస్తున్నాను. నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి. దానికి బదులు మీరు మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు అండి మినపగుళ్ళు. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పు తీసుకున్నాం కదా మినపగుళ్ళు, 1.5 కప్పు సేమ్ కప్పుతో జొన్నలు తీసుకోండి. కరెక్ట్గా మెజర్ చేసి వేశారనుకోండి, దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని మీరు ఏ కప్పు అయితే యూజ్ చేశారో మినపగుళ్ళు వేసుకోవడానికి సేమ్ కప్పు యూజ్ చేయండి. జొన్నలకి వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. మెంతులు కూడా యాడ్ చేసిన తర్వాత జొన్నలు మినపప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని 8 అవర్స్ నానపెట్టుకోవాలి. మినిమం 6 అవర్స్ అన్నా నానాలండి, ఎందుకంటే జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే నేను 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. మినపప్పు అలాగే జొన్నలు చక్కగా నానిపోయాయి. వీటిని నేను ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేస్తాను. పొట్టు మినపప్పు తీసుకున్నాం కాబట్టి నేను పొట్టు పోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత నేను మెత్తగా గ్రైండ్ చేస్తాను. ఇలా శుభ్రంగా కడిగిన మినపప్పుని మిక్సీ జార్లోకి వేస్తున్నానండి. వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మినపప్పు అలాగే జొన్నలు ఒకేసారి కలిపి గ్రైండ్ చేసుకోవచ్చండి, కాకపోతే ఒక్కొక్కసారి నలగకుండా ఉంటాయి. అందుకని నేను విడివిడిగా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మినపప్పు మెత్తగా గ్రైండ్ చేశాను కదా, ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇదే మిక్సీ జార్లో శుభ్రంగా కడిగిన జొన్నల్ని వేస్తున్నాను. జొన్నలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే పలుచగా అయిపోతుంది పిండి. జొన్నలు కూడా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత సేమ్ బౌల్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుని మూత పెట్టి 1-2 అవర్స్ పాటు అలా పక్కన పెట్టేయండి. 2 అవర్స్ కన్నా ఎక్కువ ఉంచారనుకోండి కొంచెం వాసన వచ్చేస్తుందండి, అంటే జొన్నలు కదా అందుకని. అంతకంటే ఎక్కువసేపు నిలువించుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను 1-3 అవర్స్ దాకా పక్కన పెట్టేశానండి. పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి దోశ పిండికి సరిపడినంతగా కలుపుకోవాలి. నార్మల్గా దోశ వేసుకోవడానికి ఎలా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను. దోశ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. మళ్ళీ చాలా కొంచెం యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 1 పక్క కాలిన తర్వాత 2వ పక్కకి టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం దోశని కాల్చుకోవాలండి. చూసారా, నేను 1 పక్క కాలిన తర్వాత 2వ పక్కకి టర్న్ చేసుకుంటున్నాను. అలాగే 2వ పక్క కూడా కొంచెం కాలిన తర్వాత నేను సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, చూసారా చాలా సింపుల్గా జొన్న దోశలు ఎలా వేసుకోవాలో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.